ప్రేక్షకులకి నమస్కారం అండి ఇప్పుడు మనం శంఖం పువ్వు ఇందులో రెండు రకాలు ఉంటాయండి తెలుపు నీలం ఈ రెండు నా చేతిలో ఉన్నాయి కొంతమంది తెలియక దీన్ని పుష్పి అంటారండి ఇది శంకు పుష్పి కాదు శంఖం పువ్వు దీన్ని గంటెన అంటారు దింటెన అంటారు అపరాజిత అంటారు గిరికర్ణిక అంటారు అన్ని పేర్లు ఉన్నాయండి దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి సంస్కృతిలో చాలా ఉంటాయి హిందీలోని ఇది తెలుపు ఇది నీలం అండి నీలం దాన్ని నలుపు అంటారు ఆయుర్వేదంలో మీకు ఇదివరకు ఎన్నో మొక్కల్లో చెప్పాను నేను అది దీనికి మూలికలుగా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి మీరు పెన్నం పుస్తకం తీసుకున్నారని అనుకుంటున్నాను ఈ నీలం పువ్వులు వైట్ పువ్వులు కూడా మీరు కషాయం కాసుకోవచ్చండి ఎర్లీ మార్నింగ్ దీని సమూలం కూడా మీరు వాడుకోవచ్చండి ఓన్లీ ఇది ఒకటే కాకుండా పువ్వే కాకుండా సమూలం కూడా వేసుకోవచ్చు వేసుకుని కషాయం కాసుకుని గోరువెచ్చగా వడపోసుకుని గోరువెచ్చగా ఒక టీ డికాక్షన్లో పెట్టుకుని దాంట్లో చక్కెర ఏదైనా తేనె కానీ వేసుకోవచ్చు ప్లేన్ కూడా తాగలగచ్చు ఈ కలర్ కూడా చాలా వండర్ఫుల్ కలర్ వస్తుందండి మీరు గాజు గ్లాసులో పోసుకుంటే ఆ బ్లూ ఫ్లవర్స్ వేసుకుంటే అంటే నీలం ఫ్లవర్స్ ఇది విషాల మీద చాలా బాగా పనిచేస్తుంది అండి దీని వేరు పాము విషం మీద పనిచేస్తుంది దీని వేరు కనుక నూరుకుని మీరు నీళ్ళలో కలుపుకుంటా అయితే ఒక ప్రివెన్షన్గా మీకు అంటే పూర్తిగా విషం దిగిపోతుంది అని మీరు అనుకోవద్దు ప్రివెన్షన్గా అంటే మీ ప్రాణాలను కాపాడడానికి పనిచేస్తుందండి అదేవిధంగా దీని సమూల కషాయం తీసుకుని మీరు దానిని బాగా చిక్కటి కషాయం తీసుకోవాలి లేకపోతే బతికున్న చెట్నే వేరుతోటి సహా తీసి వేర్లు శుభ్రంగా కడిగి పేస్ట్గా చేసుకుని అమృతాది ఘతం అంటే మీకు ఐడియా ఉండి ఉంది తిప్పతీగతో చేసిన ఘృతం అంటే నెయ్యి ఆ నెయ్యిలో ఈ పేస్ట్ మళ్ళీ వేసుకునండి ఒక ట్వంటీ పర్సెంట్ అంటే వంద గ్రాములు కనుక నెయ్యి ఉంటే ఇరవై గ్రాములు ఈ పేస్ట్ వేసుకోవాలి అదేవిధంగా సరస్వతి ఆకు కుదిరితే మీకు దొరికితే సరస్వతి ఆకు కూడా తీసుకుని అది కూడా ఒక ఇరవై గ్రాములు వేసి దీనిని కనుక మీరు తైలపాక విధిని అంటే ఘృతం నెయ్యి అలా కాసుకుంటారో తైలం అంటే ఆయిల్ అండి ఘృతపాకం అనుకోవాలి మనం ఇక్కడ ఆ విధంగా మీరు నేతిని జాగ్రత్తగా కాసుకుని ఆ నేతిని కనుక చిన్నపిల్లలకి ఒక టూ త్రీ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఒక ఫైవ్ టు టెన్ డ్రాప్స్ అనమాట అలా స్లోగా పెంచుకుంటే వెళ్ళొచ్చు మీరు ఒక స్పూన్ దాకా వెళ్ళచ్చు ఎదిగేగలది పది పన్నెండేళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఐక్యూ కానీ తెలివితేటలు కానీ బ్రెయిన్ ఎదుగుదల కానీ ఒక మిరకిల్ చేస్తుందండి ఈ మూలిక సరస్వతి ఆకు ఎంత బాగా బ్రెయిన్ మీద పనిచేస్తుందో అదేవిధంగా ఇది కూడా బ్రెయిన్ మీద పనిచేస్తుందండి ఈ రెండు సపోర్ట్ ఏంటి అంటే మీకు అమృతాది ఘతం తిప్పతీగ యొక్క ఘృతం అనమాట తెప్పతీగతో చేసుకున్న నెయ్య ఆ నేతిలో ఇవి కూడా వేసుకుని మీరు కాసుకోండి ఒకవేళ మీకు తిప్పతీగతోటి నెయ్యి అలా తీసుకోవాలి ఏం చేయాలి అని మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కూడా చెప్తానండి ఇప్పుడు ఇందులో మీరు ఒక పావు కేజీ తిప్పతీగ ముక్కలు తీసుకోండి మెత్తగా పేస్ట్ కొట్టుకోండి దానిని నాలుగు లీటర్ల నీళ్ళలో పోయింది ఒక లీటర్ మరిగే వరకు ఉంచి వడపోసుకోండి ఆ లీటర్ నీళ్ళలో ఏదైతే కషాయం ఉందో అందులో ఇంకొక పావు కిలో పేస్ట్ వేసుకోండి దాంట్లో నాలుగు లీటర్ల ఆవు పాలు ఒక లీటర్ ఆవు నెయ్యి వేసుకుని మొత్తం అన్నీ ఎగిరిపోయి ఓన్లీ నెయ్యి మిగిలి వరకు ఉంచుకోండి ఆ నేతిని వడపోసుకోండి అందులో ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు రకాలైన పేస్ట్లు కలుపుకుంటే ఇది ఒక మిరకిల్లు కృతం అనమాట రాజుగారు మీ వీడియోలు అన్నీ మెరకిల్లు అనే చెప్తున్నారని అనుకోవచ్చు మీరు నేను చెప్పే అన్నీ కూడా అటువంటి చెప్తానండి ఎక్కువగా ఎందుకు అంటే తక్కువ సమయంలో నేర్చుకోవాలనే అభిలాష ఎవరికైతే ఉందో వాళ్ళకి ఒక్క పని చేసి మూలిక చెప్పి కన్నా ఒక ఇరవై పనులు చేసి మూలిక చెప్పాను అనుకోండి వాళ్ళకి దీని మీద తొందరగా అవగాహన వస్తుంది అతి కొద్ది సమయంలోనే ఈ మూలికల్ని ఉపయోగించుకొని అనేక రకాలైన వ్యాధుల నుంచి మీరు బయటపడతారు కాబట్టి నేను ఏ మూలిక చెప్పినా ఆ మూలిక ఒక పది నుంచి ఇరవై యాభై రకాలుగా ఉపయోగపడే మూలికలనే నేను చెప్తున్నానండి అందుకేం చేస్తారంటే నేను చెప్పిన అన్నీ కూడా మీరు జాగ్రత్తగా వీడియోను మళ్ళీ చూసుకుని స్లోలో పెట్టుకుని చూసుకుంటా జాగ్రత్తగా నోట్స్ తీసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటా ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆయుర్వేదం అనేది కొంతవరకు నేర్చుకోవడం జరుగుతుందండి నేను కొన్ని వీడియోల్లో శుద్ధుల గురించి చెప్తానండి నెక్స్ట్ ఏ మూలికల్ని ఎలా శుద్ధి చేయాలి ఏ విధంగా వాడుకోవాలి మూలికల్ని ఎందుకు శుద్ధి చేయాలనేది కూడా చెప్తానండి అది డోసేజ్ కూడా ముందు ముందు మీకు చెప్తా ఏ బాడీ వెయిట్కి ఏ డోసు వాడాలి ఎంత వాడాలి అనేది ఈ శుద్ధి చేయటం డోసేజ్ తెలుసుకోవడం మూలికను ఏ విధంగా ఉపయోగించుకోవడం ఈ మూడు రకాలు వస్తే మీరు చాలా వరకు మీకు మొక్కలను ఉపయోగించుకోవడం అలవాటు అవుతుందండి ఓకేనండి okay, నమస్కారం